విశాఖ జిల్లా పరవాడ మైలర్ 9 కంపెనీలో పనిచేసే సియాత్రి శ్రీనివాసరావు అనే కార్మికుడికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి మరణించడంతో కంపెనీ అధికారులు మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అనంతరం మృతుని కుటుంబానికి ఫోన్ చేసి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించాడని వారిని ఆసుపత్రికి పిలిపించారు. అయితే యాజమాన్యం తీరుపై మృతుని కుటుంబం మండిపడుతుంది. ఈ సందర్భంగా మృతుని కుమారుడు మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి గుండెపోటుతో మరణించలేదని కంపెనీలో ఉండే కెమికల్ కారణంగా మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. చెప్పారంటే 2 డేస్ బాగా సీరియస్ ఉంది, రాలేదు, ఈరోజు ఇచ్చారు, అమ్మాయి సీరియస్ అయిపోయిందని చెప్పారు సార్. దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక రోజు వీక్లీ వన్స్ సెలవు సార్, సాటర్డే సండే మా ఇంటి పక్కనే వినాయకుడు అనుకొని సంతాన ఆదివారం సార్ పవన్ లెక్సి బాగా ఉండేసి డ్యూటీ వెళ్ళారు సార్. డ్యూటీ వెళ్ళిన తర్వాత ఏంటో తెలుసు సార్, చనిపోయాడని గుడి అంతా ఫోన్ చేశారు. ప్రసాప్రేమిలో ఉన్నారు అన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుందన్నారు, ఇందుకు చెప్పరు అందుకు చెప్పరు, ఆ సార్ లేదుగా అదిగో సార్ వస్తారు, ఇదిగో సార్ వస్తారు అనుకుంటే 10 గంటల వెయిట్ చేయించారు సార్. బాడీ జీవ్ చేస్తారు అసలు బాడీ, మళ్ళీ 10 గంటల వరకు బాడీ మళ్ళీ ఐసీయూ.